ఇదేంటంటే నాజర్ అందాజ్ ఒక మూవీ చూసానండి నేను నెట్ఫ్లిక్స్లో. స్టార్టింగ్లో 1 అవర్ షార్ట్ ఫిల్మ్, కొంచెం తక్కువ ఇప్పుడన్నీ 2.5 గంటలు వచ్చేస్తాయి కదా, 1.5 అవుతుందని చూశాను. తర్వాత నేను అది స్టారింగ్ కుముద్ మిశ్రా, దివ్య దత్, అభిషేక్ బెనర్జీ అని ఉంది, బట్ ఎవరు యాక్ట్ చేశారు ఏంటివన్నీ చెప్పే కన్నా అసలుగా నాకు 2 చోట్ల కళ్ళ నీళ్ళు వచ్చేసాయి. ఒకటి, తల్లి ఎలా ఉంటుంది అంటాడా, అతను బ్లైండ్ అన్నమాట హీరో, అయితే డబ్బులన్నీ మ్యూజిషియన్, గాడ్ గ్రేస్ నాకు మా పేరెంట్స్ ఇచ్చారు బ్లెస్సింగ్, అదేంటంటే మ్యూజిక్ అంటాడు. ఆ మ్యూజిక్ వాళ్ళు ఎర్న్ చేస్తాడు మనీ, అది ఒక దొంగ పరిచయం అవుతాడు ఆయనకి. సో ఇంకొక పని మనిషిని కూడా పెట్టుకుంటాడు ఆయన, వీళ్ళిద్దరికీ ఆశ ఇచ్చేస్తారేమో అని వాళ్ళు అనుకుంటారు, అది ఎండింగ్లో తెలుస్తుంది. సో చోట పుట్టినూరు వెళ్ళాలి అంటాడు, వాళ్ళకి చిన్నప్పుడు గర్ల్ ఫ్రెండ్ కలుస్తాడు, తర్వాత కలిసి ఉండడం కన్నా ఒకరి కోసం ఒకరు బతకడం, దూరంగా ఉండి అనేది చాలా ఇది అంటాడు. ఆవిడ అంటుంది ఎందుకు పెళ్ళి చేసుకోలేదు, లేదా నన్ను ఎందుకు లేపుకెళ్ళిపోలేదని అడిగినప్పుడు. రెండోది ఏంటంటే వీళ్ళని నేను మాండవి గుజరాత్లో నేను ఉన్న చోటుకి వెళ్ళాలని వీళ్ళిద్దరిని తీసుకెళ్తాడు. వీళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటారు, నేను ఒకరిని చంపేసుకుందామని ఆస్తి వస్తుందేమో అని లాయర్తో మాట్లాడతాడు, ఆస్తులకి ఇస్తారేమో అనుకుంటాడు. తర్వాత తల్లి ఎలా ఉంటుందని అడుగుతాడు, బ్లైండ్ కదా. అప్పుడు ఒకసారి ఏడుపు వచ్చేస్తుంది, నేను మదర్ని చూసి 4 ఇయర్స్ అయిందండి, ఎవడైతే తల్లి దగ్గర ఉంటాడో వాడే గొప్పాడు, ఎవడైతే ఆరోగ్యంగా ఉంటాడో ఆడే గొప్పాడు. ఇప్పుడు కరెంట్ సినారియాలో అందరూ హార్ట్ అటాక్లు వచ్చి ఇది వచ్చి అది వచ్చి పోతున్నారు కదా, బీపీ, బ్లడ్ ప్రెషరు, షుగరు, డయాబెటీసు, క్యాన్సరు, నానా రకాల వ్యాధులు వస్తుంది. ఏ వ్యాధి, ఏ మీ దగ్గర డబ్బు లేకపోయినా పర్లేదు, మీరు అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా ఉంటే మీరే ధనవంతుడి కింద లెక్కండి. తర్వాత డబ్బే ఉందండి, ఎవరు ఒక దగ్గర ఉంటే ఇంకో దగ్గర ఉండకపోవచ్చు. ఇంకో చోట ఎండింగ్లో వీళ్ళిద్దరిని లాయర్ ఒక చోట తీసుకెళ్తాడు, తీసుకెళ్తే సంతోష్ అనుకుంటే నీ పేరు, సో గుర్తులేదు సినిమాలో నిక్ నేమ్. 300 మంది బ్లైండ్ కిడ్స్ ఆ ఇంట్లోంచి బయటకు వస్తారు, నాన్ ప్రొఫిటబుల్ ఆర్గనైజేషన్, డబ్బులన్నీ దానికి రాసేస్తాడనమాట. నన్ను చూసినట్టు వాళ్ళని కూడా చూడండి అంటాడు. అప్పుడు ఏడుపు వచ్చేస్తుందండి, కళ్ళనీళ్ళు వచ్చేస్తే నాకు ఇంతకీ నేను నా మెసేజ్ ఏంటంటే, మనం కళ్ళు ఉండి చేతులు ఉండి కాళ్ళు ఉండి అన్నీ బాగానే ఉన్నా ఏదో ఒకటి ఏడుస్తామండి కదా, పొద్దున్న లేవగానే అసలు నిద్రలోనే చనిపోతామని బాధ వస్తూ ఉంటుంది ఒకప్పుడు, బాధ ఏం లేదు హాయి, అది అన్నీ ఉండి మనం ఆరోగ్యంగా ఉన్నామంటే. నేను కూడా మన టెంపుల్కి వెళ్ళినప్పుడు కొంచెం అంటే స్పెషల్ కిడ్ అంటారు, ఇక్కడ ఇండియాలో అయితే హ్యాండిక్యాప్డ్ మెంటల్లీ రిటార్డెడ్ అంటూ ఉంటారు, ఇక్కడ హ్యాండిక్యాప్ అంటారు, బట్ మెంటల్గా ఇదిగా ఉన్న వాళ్ళని స్పెషల్ కిడ్ అంటారు. అలాంటి వాళ్ళని చూసినప్పుడు చాలా బాధ వచ్చేస్తూ ఉంటుంది, అంటే దేవుడు మనకు అన్ని, దేవుడు ఎక్కడున్నాడో మనకు తెలియదండి, వెళ్తాం గుడి, చర్చి, మసీదు, కానీ దేవుడు అంటే కోవిడ్ ఎందుకు ఉంటుంది, దేవుంటే ఎందుకు కష్టాలు, ఎందుకు ఉంటాయి క్రైమ్ చేసే వాళ్ళు, ఎందుకు నెగ్గుతారు బాడీ షాపాలను, డబ్బులు ఉన్న బాడీ షాపాలను చంపేయాలి కదా, జీతాలు ఉన్న బాడీ షాపాలని వాళ్ళ పిల్లల్ని చంపేయాలి కదా దేవుడు ఉంటే. సో అది పక్కన పెడితే, సో దేవుడు ఉన్నాడు అని అనుకుందాం, దేవుడు దేవుళ్ళ మనం అందరం హాయిగా ఉన్నామని అనుకోవాలి. ఈ వీడియో కూడా మీరు చూస్తున్నట్టు మీకు కళ్ళు ఉన్నాయని, వింటున్నారంటే చెవులు పనిచేస్తున్నాయని అనుకోవాలి కదా. సో అలా ఉన్నందుకు మనం చాలా కృతజ్ఞతతో ఉండాలండి. నాకు అదే బాధ అనిపిస్తుంది, ఎందుకు ఒకప్పుడు ఆవేశంలో బూతులు తిట్టేసేవాడిని అని. నిన్న కూడా బ్రదర్ ఫోన్ చేశారు, యూట్యూబ్ ఛానల్ ఉందంట ఉండాలా అని, నా హేట గురించి చెప్తే వద్దు గురు ఫర్ గివ్ హిమ్ అన్నాను. సోషల్ మీడియాలో ఉండకుండా ఉంటేనే బెటర్ అండి, హ్యాపీగా ఉంటాం మనం. ఫ్యామిలీ సార్ మెయిన్, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి, నేను అదే చెప్పాను. నేను సోషల్ మీడియాలో ఉండి మేము ఇంకొన్ని వద్దని చెప్పి అడ్వైజ్ ఇవ్వడం భావ్యం కాదు కదా, బట్ సోషల్ మీడియాలో టైం, అది సిగరెట్ ఆల్కహాల్ లాగా అనమాట, రేపు మానేస్తానంటాడు, రేపు మాని రేపు ఎప్పుడు రాదు కదా అది. ఈ సినిమా చాలా బాగుంది చూడండి, నాజర్ అందాజ్.